సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. పట్టణంలోని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైశ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు అమ్మవారికి ఆవుపాలతో అభిషేకం చేసి నూతన వస్త్రాలంకరణ జరిపారు. 9 గంటలకు సామూహిక లలిత సహస్రనామ కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వైష్ణవి సంఘం అధ్యక్షులు రాజు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అమ్మవారి దయతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నూతన కార్యవర్గ సమక్షంలో ఈరోజు అమ్మవారి 13వ వార్షికోత్సవం చేయడం జరిగింది. వీటి మహిళలు మహిళా సంఘం కూడా చాలా కృషి చేసి ఈరోజు అమ్మవారికి పండ్లతో అలంకరణ మరి కుంకుమార్చనలు గీతాపారాయణం మరి అమ్మవారికి ఆవుపాలతో అభిషేకం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుబ్బాకలో ఉన్నటువంటి వైశ్య కుటుంబాలు ఎంతమంది పాల్గొని మరి ఇంతమంది కార్యక్రమం ఏర్పడలేదు. మరి ప్రతి ఒక్క రైతులకు వైశ్య కుటుంబానికి కూడా మా కార్యవర్గం నుంచి వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. వైశ్యులంతా ఏకతాటిపై ఉండి ఇట్టి కార్యక్రమాలు అమ్మవారి సమక్షంలో ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను. అమ్మ దయ ఉంటే ఈరోజు దుబ్బాకలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ త్రయోదశ వార్షికోత్సవ సందర్భంగా ఆ దినోదైనటువంటి కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క పంచామృత అభిషేకం, ఆ తర్వాత నానా రకాలైనటువంటి ఫలాంభరి విశేష అలంకరణ జరిగింది. అమ్మవారిని తెచ్చుకొని 13 సంవత్సరాలు అమ్మ యొక్క సేవలో పాల్గొని భక్తులంతా కూడా ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులంతా కూడా ఈ యొక్క అమ్మవారి సేవలో పాల్గొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. మరి ఎక్కడైతే ఆ యొక్క కులదేవత అయినటువంటి కన్యకా పరమేశ్వరిని కొలుస్తున్నామో అక్కడ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, సకల ఐశ్వర్యాలను సకల భోగ బాధ్యాలను అమ్మ నెరవేరుస్తుందనే భావన చేత ఈరోజు విశేషంగా అమ్మవారికి ఫలాంబరి అలంకరణ చేసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాము.